ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియులారా, దేవుడు అద్భుతమైన రీతిలో మనందరికీ నూతన సంవత్సర ప్రవేశాన్ని దయచేసి కష్టమైన క్లిష్టమైన సంవత్సరం దాటి నూతన సంవత్సరంలోనికి మనల్ని అడుగుపెట్టిన అడుగుపెట్టించిన విధానం తలుచుకున్నప్పుడు నిజంగా మనము శ్రేష్ఠులమే, ఆయన దృష్టిలో మనము ధన్యులమే. ప్రతి సంవత్సరం మనము దేవునితో వాగ్దానం చేస్తూ ఉంటాం. ఎప్పుడు? సంవత్సర ఆరంభంలో, దేవా ఈ సంవత్సరం అంతా ఇదిగో ఈ రీతిగా చేస్తాను, ఈ రీతిగా నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకై నేను పనిచేస్తాను, నీ పనిలో మరింతగా ముందుకు సాగుతాను అని దినములు గడిచే కొద్దీ మనము చేసిన వాగ్దానాన్ని, మనం పొందుకున్న వాగ్దానాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మన ప్రమాణపత్రం మనకి ఎరుకే ఉండదు, మనము గ్రహింపము. అసలు కొంతకాలమైన తర్వాత అసలు ఏం ప్రమాణం చేశామో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లరా, ప్రతిదినం దేవుడు మనకు నూతనంగా దయచేస్తూ ఉంటున్నాడు. ఆయన నీ చేతిలో ఒక సంవత్సరాన్ని పెట్టాడు, 12 నెలలు ఇమిడ్చాడు, అందులో 365 దినాలు ఇమిడ్చాడు కదా, 52 వారాలు. ఒకసారి మనం గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటే ఆ 52 వారాల్లో ఎన్ని వారాలు నిర్లక్ష్యంగా మనము ఉన్నాం. ఎప్పుడు ఊహించని రీతిలో ఆ కొన్నైతే మనం వెళ్ళటానికి కూడా వీలులేని, దేవుని సన్నిధికి వెళ్దామని ఆశ ఉన్నా వెళ్ళలేని పరిస్థితి మనం చూసాం. మరొక నూతన సంవత్సరం, ఈ 366 దినాలు ప్రతిదినం శ్రేష్టమైనదిగా దేవుడు నీకు దయచేస్తూ ఉంటుండగా పొందుకొని ఆనందించడం అలవాటు చేసుకుందాం. ప్రియులారా, ఈతి బాధల మధ్య కొంచెం బయటికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభువులో ఆనందించడం అలవాటు చేసుకోండి. అతి త్వరలో మన ప్రియ ప్రభు రాబోతూ ఉంటున్నాడు. ఇవన్నీ సంభవాలన్నీ సంఘటనలన్నీ అదిగో అందుకు సాదృశ్యంగా గుర్తుగా మనకు కనపడుతూ ఉంటున్నాయి. వెనుక ఉన్నవి మర్చిపోదాం, విడిచిపెడదాం, పక్కకు నెట్టివేద్దాం. ఆ మన వెనక్కి వెళ్ళిపోయింది, ఇక దాని గురించిన చింత మనకు అక్కర్లేదు, మర్చిపోదాం. ఒకప్పటి మన స్థితిని మర్చిపోదాం. మనల్ని దాటించాడు దేవుడు. ఈనాడు యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన బిడ్డలం మనం. మనకొక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడు దయచేశాడు. ఇది నాన్న లేఖన భాగంలో నుంచి కొన్ని అమూల్యమైన సత్యాలు తీతు గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరమంతా మనల్ని ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడో, మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ రీతిగా ఉండటానికి సంవత్సరమంతా ప్రతిదినం ప్రయత్నం చేద్దాం, అలవాటు చేసుకుందాం, అలవరుచుకుందాం. పిల్లరా, ప్రాక్టీస్ చేయాల్సిందే, కష్టమే అయినా తప్పదు. ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధికి రావటం కష్టమే, కానీ అది నీకు దీవెన. ప్రతి రాత్రి ప్రభు సన్నిధిలో గంట అగో మోకాళ్ళు వంచి ప్రార్థించటం, అగో నీ బిడ్డల దగ్గర చేరి అగో వారి తలల మీద చేతులుంచి ప్రార్థించటం, లేక కుటుంబం కలిసి ప్రార్థన చేయటం కష్టమే, కానీ అది నీకు దీవెన, నీ బిడ్డలకు ఆశీర్వాదం. ఎందుకు నీవు అలా నిర్లక్ష్యం చేసి వదిలివేస్తూ ఉంటున్నావు? ఈ సంవత్సరమైన ప్రభువు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటుండగా,
నీ ముఖాళ్ళు ఆ బలపడినట్లుగా ఎందుకు తీర్మానం చేయలేకపోతున్నావు? తీర్మానం చేసుకున్న ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నావు? అదేమైనా కష్టమైన విద్య? పిల్లల మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయటం అదేమైనా బ్రహ్మ విద్య? నా బిడ్డ బాగుపడాలి దేవా, ఇగో నా కుమారుడు ఉన్నత స్థితికి చేరాలి దేవా, నా కుమార్తె ఉన్నతంగా ఉండాలయ్యా, నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేయకపోవటం వలననే ఈనాడు వారు నీ వాసించిన రీతిలో నీవు తలంచిన రీతిలో ఉన్నతమైన స్థితిని పొందలేకపోతున్నారు. కారణం నీవే. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుటుంబ యజమానిగా, ఒక ఇల్లాలుగా, ఇంటిని కాచే వ్యక్తిగా దేవుని నమ్ముకున్న నీవు నీ బిడ్డల కొరకు ఆ కొన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరమన్నా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు వృద్ధి పొందాలి అంటే నీ ప్రార్థనలే, నీ కన్నీళ్ళే. వారి దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది ప్రియులారా. ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నీవు రీప్ చేస్తావు, నీవు కోస్తావు, నీవు అనుభవిస్తావు, నీవు గ్రహిస్తావు. ఒకవేళ ఈ దినం కాకపోవచ్చు, నీ వృద్ధాప్యంలోనైనా నీవు చూస్తావు. అందుకే సమయాన్ని వ్యర్థం చేయొద్దు, దినాల్ని పోగొట్టుకోవద్దు. ఆయన సంవత్సరాలు సంవత్సరాలు ఇస్తున్నాడు. నీవు ఎదగాలి, నీవు అభివృద్ధి పొందాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకుందాం, పుచ్చుకుందాం, గ్రహిద్దాం, ఎరుగుదాం. నీవే దేవునికి అవసరమైన వ్యక్తివి. నీ నుంచి దేవుడు ఈ సంవత్సరం ఎంతో ఆశిస్తూ ఉంటున్నాడు. ఈ 2021 సంవత్సరం నీవు గొప్పగా ప్రభు పని చేయాలి అని, నీ కుటుంబంలో గొప్పగా నీవు ఆశీర్వదింపబడాలని, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ బంధువర్గంలో నీ కుటుంబం ఉన్నతంగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు, నీవు కూడా ఆశిస్తున్నావు. మరి పొందుకోవాలి అంటే పద్ధతి ఉంది, ప్రయాసపడాలి, కష్టపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన బాటలో మనము పయనించాలి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు, మనము అందులో అడుగు జాడలలో మనము నడవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ ఇంట్లో ఉన్న వారిని అదిగో ఆ టీవీ దగ్గరికి తీసుకుని రండి. ఎరుగు పొరుగు వారిని అప్పుడప్పుడు తెలియచేయండి, అయ్యా ఏదో ఫలాని టీవీలో ఫలాని కార్యక్రమం వస్తుంది. ఈ సంవత్సరంలో కనీసం నెలకి ఒక్కరికన్నా సువార్తను పరిచయం చేయండి ప్రియులారా. దేవుని వాక్యం నిజమైనది, సత్యమైనది. నమ్మితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. రెండే మార్గాలు తెలియజేవా. మరి వారు నమ్ముకుంటే, వారి నిత్య జీవం పొందుకుంటే అబ్బో నీ వలనే కదా, ఎంత సంతోషం నీకు. కొంతమందికైనా అసువార్తను పరిచయం చేద్దాం. ప్రభు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు ప్రియులారా. ఆ ధైర్యాన్ని దేవుడు దయచేయనుగాక.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయుము. నూతన సంవత్సరములో కొత్త సంవత్సరములో ఈ తొలి దినాలలో ఆ కొన్నిటిని మనము అలవాటు చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఏంటవి? అపొస్తలైన పౌలు యవనస్తుడైన తిమోతికి కొన్ని శ్రేష్టమైన సంగతులు తెలియజేశాడు. ఈ 3వ అధ్యాయం చక్కని మాటలు మనకు కనపడుతున్నాయి. ప్రతి సత్కార్యం చేయటానికి ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలి. ఓ విశ్వాసి, సత్కార్యం చేయటానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉండు. ఉంటావా? మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమంట. సాత్వికమంటేనే చాలా కష్టం. సంపూర్ణమైన సాత్వికం పొని ఒకరిద్దరి ఎడల మనం కనపరుస్తాం, కానీ అలా చెప్పట్లేదు దేవుని వాక్యం. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం అట కనపరుద్దాం. ఈ సంవత్సరం సాత్వికాన్ని నేర్చుకుందాం. సంపూర్ణమైన సాత్వికంలోనికి ఈ సంవత్సరం ఎదుగుదాం. మనుషులందరికీ ఆ సాత్వికుడైన దేవుణ్ణి మనము పరిచయం చేద్దాం మన సాత్వికత్వం ద్వారా. చాలా కష్టం ప్రియులారా. డౌన్ టు అర్త్ అండి ఆయన అంటాం. అంత ఉన్నత స్థితి అండి, ఇంత ఆస్తిపరుడండి, కానీ మా చర్చికి వచ్చి కింద కూర్చుంటాడండి. మోకాళ్ళు వంచి అబ్బో ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత విధేయత అండి. ఓ పలాని సహోదరి, అబ్బో అంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆమె ఎక్కడ కూడా ఆ విషయం కనపరచదండి. అందరినీ ప్రేమతో పలకరిస్తుందండి, అందరినీ అక్కున చేర్చుకుంటుందండి, అందరి విషయాలు అదిగో పలకరించి అదిగో ఆమె తీరుస్తుందండి, ఆమె తగ్గించుకుంటుందండి. గుడిసె లోపలికి వెళ్ళటం కష్టం, అయినా మా ఇంటికి వచ్చిందండి ఆమె. నా బాగాలేకపోతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిందండి ఆమె అని నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ సంవత్సరం అటువంటి సాక్ష్యములో మనము ఎదుగునట్లుగా తీర్మానం చేసుకుందాం. తీతుకు రాస్తూ చెబుతున్న మాటలు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు. అంతేకాదు ఎవరిని దూషింపక, ఎవరిని దూషింపక. ఏంటి విశ్వాసులు కూడా దూషణ మాటలు మాట్లాడతారా? ప్రభు నమ్మిన బిడ్డలు కూడా దూషిస్తారా? ఏమో కొన్నిసార్లు మనమే ఆ రీతిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి నాకు కోపం వచ్చిందండి అందుకే అన్నానండి అంటాం. కానీ ప్రభు అంటున్నాడు దూషింపక. ఇంతవరకు ఆ కార్యాలు చేసావేమో, ఈ సంవత్సరం ఎవరిని దూషించద్దు. జగడమాడని వారును ఏమాడద్దట? జగడం. మనలో కొంతమందికి జగడం అంటే అబ్బో ఓ అంటే చాలు, ఆ పక్కింటి వారితో పొట్లాట, ఎదురింటి వారితో కొట్లాట, ఆ పక్కన కూర్చున్న సహోదరితో కొన్నిసార్లు కొట్లాట, ఆ సహోదరితో కొన్నిసార్లు పొట్లాట, కొన్ని పడవు, కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ జగడమాడద్దు. ప్రియులారా, జగడమాడని వారును
ఎలా ఉండాలట శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయి ఇనాడు మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎలా ఉండాలట శాంతముగా ఉండాలి ఎవరు మనల్ని చూసినా శాంత కుమారండి అని పేరు పెట్టాలి ఆమె శాంత కుమారి అండి చాలా శాంతమండి ప్రశాంతమండి మన ముఖాలు చూస్తే ఆ మాట వారు పలకగలగాలి ఈ కృత సంవత్సరం క్రొంగత్త విషయాలతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం ఒక మెట్టు ఎదుగుదాం ఆత్మీయ జీవితములో పై పైకి కారణం క్రీస్తు స్వరూపములోనికి మనము మలచబడాలి మార్పు చెందాలి రూపాంతరం చెందాలి ఆ ప్రాసెస్ ఆ సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఆ ఇవన్నీ ఎక్కాల్సిందే మూడో వచనం చూ ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంచిమి ఆహా ఎలా ఉన్నాం మునుపు గత సంవత్సరాలలో ఎలా ఉన్నారు మునుపు సంవత్సరములో ఎలా ఉన్నారు మన పాత బ్రతుకు రక్షింపబడక ముందు బ్రతుకు ఎలా ఉంది ఆ పౌలు కొన్ని పదాలు రాస్తూ ఉంటున్నాడు తిమోతికి చెబుతూ ఉంటున్నాడు అగో మునుపు మనం కూడా అలాంటి వారమే మనం కూడా మానవులమే ఎలాంటి వారం అవివేకులం మనకు వివేకం లేదు అవివేకంగా అనేకసార్లు ప్రవర్తించాం అవివేకంగా అనేకసార్లు నడుచుకున్నాం మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏంటయ్యా ఇంత అవివేకంగానా నువ్వు ప్రవర్తించింది అని మనల గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి మునుపు అవివేకులం అవిధేయులం ఎప్పుడు వినేవాళ్ళం కాదు దేవుని మాటకు లోబడేవాళ్ళం కాదు ఒకప్పుడు అవిధేయులం విధేయత అన్న పదం మనకు తెలియదు కూర్చోమంటే నిలుక్కునేవాళ్ళం అయ్యా ప్రభు సన్నిధి అంటే నాకెందుకు అనేవాళ్ళం మునుపు అవివేకులం అవిధేయులం ఆ మోసపోయిన వారం నిజమే ఎంతోమంది మనల్ని మోసం చేశారు కలవలి మాటలు చెప్పి మోసం చేశారు వాస్తవాలు చెప్పకుండా మోసం చేశారు సత్య సుబోధ సంబంధమైన బోధ తెలియకుండా మనల్ని మోసం చేశారు ఒకప్పుడు మనకు సత్యం తెలియదు మనం మోసపోయిన వారం అంతేకాదు నానా విధములైన దురాశలకు అబ్బో ఈ లోక సంబంధంగా ఉంటున్న ఆశ మంచిదే కొన్నిసార్లు కానీ దురాశ అబ్బో రకరకాల దురాశలకు లోబడిపోయాం నానా విధములైన దురాశలకు పేతృదన పత్రికలో అంటాడు యాకోబు పత్రికలో మనం చూస్తాం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును మనందరము శోధనలో పడటానికి కారణం దురాశే దురాశే అమ్మా అయ్యా ఒకప్పుడు దురాశ పరులం నానా విధాలైన దురాశలు అంతేకాదు భోగములకు దాసులమై ఉంచిమి అబ్బో మనం టిప్ టాప్గా మనల్ని చూస్తే అన్నీ కలిగి ఉన్నవారు ఆ భోగం నేను అనుభవించాలన్నట్టు ఆ టీవీ నాకు కావాలి అబ్బో నన్ను ఎవరు చూసినా కానీ ఒకప్పుడు అది ఒకప్పుడు లోక సంబంధమైన నానా విధములైన దురాశలకు భోగములకు మనము దాసులమైపోయాం దాసులముగా ఉంటేవి ఒకప్పుడు అంతేకాదు దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచ్చు ఎప్పుడు ఇవే మాటలు ఇవే ఆలోచనలు ఎవరిని ఎట్లా వాళ్ళు అట్లండి వీళ్ళు ఇట్లండి వీళ్ళు మాటలు ఇట్లండి
అసూయ. ఒకరు బాగుంటే చూడలేము, మన ఆలోచనల్లో ఆ వీళ్ళు మనకంటే బాగున్నారు, వీళ్ళు ఇంకో రకంగా అవ్వాలి అని దుష్ట స్వభావం, దుష్టత్వం, కీడు తలపెట్టే మనస్తత్వం, దుష్ట తలంపులు, అపవాది సంబంధమైన క్రియలు ఎన్నో మన జీవితంలో గతంలో ఉన్నాయి, ఒకప్పుడు ఉన్నాయి. మనకి ఎంత చక్కని మాటలు అపోస్తలైన పౌలు తెలియజేస్తున్నాడు చూడండి, మనకు సరిపోయిన మాటలు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై. అబ్బా, పరమందున్న దేవుడు మన పాత బ్రతుకును చూస్తే ఎంత అసహ్యంగా బ్రతికామో, చీ, పాడు అన్న రీతిలో మన బ్రతుకు అసహ్యులమై ఉంటిమి, ఉండి అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఎప్పుడు ఇవే ద్వేషం గిట్టదు మనకి. కానీ పౌలు అంటాడు చూడండి, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుడలా ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు ఆ క్రొత్త సంవత్సరములో నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించను. ఎంత గొప్ప ధన్యత క్రీస్తు యేసు అనే రక్షకుని ద్వారా మనకు లభించిందో చూడండి ప్రియులారా. ఇంత అసహ్యంగా ఉంటున్నా, ఆయన కృపను బట్టి, ఆయనకు మన ఎడల కదా మానవుడల ఆయనకున్న ప్రేమ, మన పట్ల ఆయనకుంటున్న దయ, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాదు, అబ్బో మనం ఏదో పవిత్రంగా ఉన్నదాన్ని బట్టి కాదు, మనము చాలా అబ్బో ఏమంటారు వాటిని నిష్ఠగా చేసిన వాటిని బట్టి కాదు, అసలు మన క్రియలు ఎలాంటివండి. యెషయా గ్రంథంలో చూస్తాం, మురికి గుడ్డలట మన నీతి క్రియలు, మురికి గుడ్డలట మన క్రియల వలన కాదు, కానీ తన కనికరం చొప్పున ఆయన మనల్ని రక్షించాడు, మనకు నూతన స్వభావం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరములో నూతన స్వభావాన్ని పొందుకొని ఆ మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. 6-7 చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చుని నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిత్య జీవమును గుర్చిన నిరీక్షణాట, కృప వలన నీతిమంతులంగా తీర్చబడ్డ ఆ నిరీక్షణకు మనం ఏం చేశామట, మనల్ని ఏం చేశాడు ఆయన, వారసులుగా చేశాడట. తగుమా మనం, మన అసహ్యమైన బ్రతుకు, మన పాడైన బ్రతుకు ఆయన శుద్ధి చేశాడు, తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి పిల్ల, మన రక్షకుడైన ప్రభు. 8 చూడండి, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి ఎందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. అమ్మాయ, ఈ క్రొత్త సంవత్సరములు, ఈ నూతన సంవత్సరములు నీవు చేయవలసినవి చాలా ఉన్నాయి. ఇదిగో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి అంట. ఇవి మంచివి, మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి.
అవివేక తర్కలు వంశావళులు కలహాల ధర్మశాస్త్రముల గురించిన వివాదాల నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండము. మత భేదములు కలిగించి మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు. అతివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడై పాపం చేయుచున్నాడని నీవు ఎరుగుతువు. నికపొలలో సీతాకాలము గడపాలని నిర్ణయించుకున్నాను గనక నేను అర్తెమానయనను తుక్కికిరణని యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము. ధర్మశాస్త్ర వేది అయిన జనాను అపోల్లోనను శీఘ్రముగా సాగనప్పు. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడయుండును గాక. 14వ వచనము, మనవారు మనతో ఉన్నవారు కూడా నిష్ఫలులు కాకుండా నిమిత్తము. ఈ సంవత్సరం దేవుని కొరకు మనము ఫలాలు పలిద్దాం. లెట్ అస్ బేర్ ఫ్రూట్ ఫర్ హిమ్. గత సంవత్సరం ఏం ఫలాలు లేవేమో, అంతకుముందు సంవత్సరం ఎవరిని రక్షించలేదేమో. నశించిపోతున్న ఆత్మలు కుక్కలలు కానీ కనపడుతూ ఉంటుండగా ఒక్కరినైనా ప్రభు కొరకు సంపాదించడానికి తీర్మానం చేసుకుందాం. తలలు ఉంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నూతన సంవత్సరం నూతన అనుభవములు నూతన స్వభావములు మేము ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకై స్తోత్రాలు, మాకు బోధపరిచినందుకై స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా తండ్రి నీ కృప నీ కాపుదల ఇగో తండ్రి మా టీవీ ప్రేక్షకుల మీద తండ్రి ప్రతి కుటుంబం మీద మీరు కుమ్మరించండి అయ్యా. నిష్ఫలలు కాకుండా ఈ సంవత్సరం ఫలభరితమైన సంవత్సరంగా తండ్రి మేము స్వీకరిస్తూ ఉంటుండగా ఆశీర్వదించి దయచేయమని చేరిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రతి పార్ట్నర్ని మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.